ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు దేశంలో ప్రస్తుతం ఎవరూ లేరని ఎమ్మెల్సీ నత్తురామారావు మీడియాతో మాట్లాడుతూ అన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు చాలా మేలు జరిగిందని, సంక్షేమ పథకాలు మరింత చేరువు అయ్యాయని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థను విమర్శిస్తున్నారని, నిరక్షరాస్యులైన పేదవారికి సంక్షేమ పథకాల లబ్ధిని అందించడంలో వాలంటీర్లు చేస్తున్న కృషిని మర్చిపోకూడదని అన్నారు. దేశ నాయకులు కన్న కలలను నిజం చేసే గొప్ప వ్యక్తి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సచివాలయాల వ్యవస్థ ద్వారా సీఎం జగన్ సాధించారని అన్నారు. మరి జగనన్న సురక్ష అంది చాలా గొప్పది. రాష్ట్రంలో కాదు ప్రపంచంలో ఇప్పుడు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా ఇలాంటి సురక్ష ఏ రోజు లేదు. సంక్షేమ పథకాలు పెట్టి అందరికీ ఆదుకుంటూ ఇంకా అరాకొర మిగిలిన వాళ్ళకు కూడా పూర్తి చేయాలని ఒక మంచి మనసున్న ఆ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడైనా ప్రభుత్వంలో పనిచేస్తే ఏ గ్రామానికి వెళ్తే ఏ ఇబ్బందులు పడతారా, మాకు ఇచ్చిన వాగ్దానాలు ఏ చేయలేదు అని ఇబ్బంది పడతామని ప్రజలు ఆలోచించని నాయకులు చూశాము. కానీ ఇంకా ఎక్కడ మిగిలిపోయినాయి, నా ప్రభుత్వంలో నేను పరిపాలించిన రాష్ట్రంలో ఏ ఒక్కరు అర్హులైన వాళ్ళు మిగలకూడదని ఈ జగనన్న సురక్ష అని పెట్టి అందరికీ న్యాయం చేస్తూ ఒక్కొక్కరికి 10 సర్టిఫికెట్లు ఫ్రీగా చేస్తూ, ఏ సమస్య లేకుండా 10 సర్టిఫికెట్లు ఇస్తూ, ఇంకేవి పెండింగ్లు కానీ ఇల్లు కానీ లేకపోతే ఒక పెన్షన్ కానీ లేకపోతే ఒక రైతు భరోసా కానీ ఏది కానీ ఇబ్బంది ఉన్నా ఆ ఇబ్బంది లేకుండా సర్టిఫికెట్ చేసుకుని అందరూ ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ఇప్పుడే చెప్పారు, సాయిరాజు గారు చెప్పారు, చైర్మన్ గారు చెప్పారు, మరి 94 సచివాలయాల్లో ఎంతమంది కష్టపడ్డారు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అయితే ఒకటి, కొన్ని ప్రతిపక్షాలు అనవసరంగా వాలంటీర్ వ్యవస్థని తప్పు పడుతున్నది, అది కరెక్ట్ కాదు. అది వాలంటీర్ వ్యవస్థ వచ్చింది కాబట్టి ఇంత ఫ్రీగా చేయగలిగాం. జగనన్న సురక్ష అన్నది ప్రతి ఒక్కరికి ఏ సర్టిఫికెట్ మిగిలిపోయిందని వారం 10 రోజుల ముందు వాళ్ళకి చెప్తే అలా సర్టిఫికెట్లు ఆ సచివాలయం దగ్గర తెచ్చి ఏ ఇంటికి ఏ ఇబ్బంది ఉంది, ఏ గ్రామంలో ఏ ఇబ్బంది ఉంది, ఏ పంచాయతీలు ఎన్ని సర్టిఫికెట్లు ఇంకా మనం మిగిలిపోయినాయని ఆ మెసేజ్తోనే ఇంత పని మేము చేయగలిగాము. అలాంటి వాలంటీర్లకి ఆ రోజు కరోనా ఈ రాష్ట్రంలో వచ్చినప్పుడు, దేశంలో వచ్చినప్పుడు ఎంతమంది ఇంటి నుండి బయటకు వెళ్ళలేకపోయిన పరిస్థితుల్లో వాలంటీర్ ప్రాణానికి తెగించి వాళ్ళ మంచి చెట్లు చూసి వాళ్ళకి మందులు ఇచ్చి వాళ్ళకి రైస్ పట్టుకెళ్ళి ఇచ్చి వాళ్ళ ఇంటి దగ్గరికి ఇచ్చి ఇంత ఆదుకునే వాలంటీర్ని ఈ పొద్దు ఎమర్చన్ అనేది ఇది తగదు. ఈ వ్యవస్థ ఖచ్చితంగా ఉండాలి. ఈ రాష్ట్రానికి చాలా అవసరము. చాలామంది చదువు లేక తెలుగు తక్కువ చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా గొప్ప వరం అనుకోవాలి. అది తెలియదు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలా, ఓ సర్టిఫికెట్ ఎక్కడ చేయాలా, లేకపోతే పెన్షన్ లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి, రైతు భరోసా రాకపోతే ఎక్కడికి వెళ్ళాలని తెలియకపోయిన చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఈరోజు వాలంటీర్ అన్న అవస్థ అనేది చాలా గొప్పతనం అని నేను భావిస్తున్నాను. కాబట్టి ఈ స్వాతంత్రం వచ్చింది కాదు, ఇది స్వాతంత్రం వచ్చిన నుండి సచివాలయము ఈ వాలంటీర్ వ్యవస్థని అప్పుడు నెహ్రూ గాంధీ మహాత్మ అన్నట్టు వాళ్ళు అప్పుడు స్థాపించేస్తే బాగుంటుంది అన్నారు. ఈ స్వాతంత్రం వచ్చి 2 సంవత్సరాలు అయిపోయినా ఏ ఒక్కరూ చేయలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేస్తాను, చేయగలిగితే అంతే చేస్తారు, చూపిస్తారు. ఈ రాష్ట్రంలో ఏదేమైనా అయిపోయినా 3 రాష్ట్రాలు 3 రాజధానులు పెడతామన్నారు, చేస్తారు, చేసి తీరుతారు. అది అందరికి అవకాశం. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎన్నో మాటలు చెప్పి హైదరాబాద్ అభివృద్ధి చేశాడు, ఈ ఆంధ్రాలో ఏమైనా చేశాడా? ఈరోజు అక్కడ వాళ్ళకి ఇచ్చేశాడు, ఈరోజు మళ్ళీ అమరావతి అభివృద్ధి అంటున్నాడు. ఎందుకు? నేడో రేపు మళ్ళీ వాళ్ళు తీసుకుంటే మన బతుకులు ఇవే. కాబట్టి 3 రాజధానులు కూడా అతను చేయగలడు. సత్తా ఉన్న మనిషి, దమ్మున్న మగవాడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాడంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి. అతను ఏదైనా చేయగలడు, చేసి చూపించగలడు, సాధించగలడు. అలాంటి సీఎం ఈ రాష్ట్రంలో పరిపాలించాలని ఉండాలని మనసు చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.